శ్రీ గణేష్ అయ్యమ శ్రీ జగన్మాత అన్నమహ మన ఛానల్కు స్వాగతం ఎవరో అవునన్నా కాదన్నా మేషరాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటలలో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ మేషరాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటలే మిగిలాయి మేషరాశి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా ఇప్పుడు వదిలిపోయే కాలం ఆసన్నమైనట్టే మీ జీవితంలో ఇప్పుడు అదృష్టం అనేది పట్టబోతూ ఉంది అయితే ఈ మేషరాశి వాళ్ళకు ఎదురయ్యే పరిణామాల వలన మీకు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు అలాగే ఆరు సంవత్సరాల మీ యొక్క దరిద్రం అనేది ఏ విధంగా పోతుంది ఇక మీదట మీరు అభివృద్ధి సాధించడం కోసం చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ రాశికి చెందిన వాళ్ళు ఇక ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక వివరాల్లోకి వస్తే మేషరాశికి చెందినటువంటి పురుషులు అవ్వనివ్వండి ఎవరైనా కూడా మరో కొన్ని గంటలలో ఎంతో అద్భుతమైన మార్పునైతే వీరు చూడబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎటువంటి ఇబ్బందులు అనేవి మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉండబోతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గనుక ఈ మేషరాశి జాతకులు ఈ కాలంలో పట్టుబదులని విక్రమార్గిడిలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఏ విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వారి ప్రణాళికలు అనేవి ఏంటి అనే పూర్తి విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనలు కలిగి ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని అయితే వీళ్ళు భావించరు ఇక మేషరాశి వాళ్లకు ఆస్తి విషయంలో కూడా జీవితంలో కొన్ని నిజాలైతే ఉన్నారు మీకు ఇప్పుడు ఒక వెలుగు వెలగబోతుంది జీవితం అనేది అలాగే ఒక ధైర్యం అనేది కూడా ఇప్పుడు మీకు తోడవుతుంది ఎందుకు అంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా ఈ మేషరాశి జాతకులకు రాబోయే కాలం అనేది ఎంతో లాభదాయకంగా మారబోతు ఉంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల పాటు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు సిరివర్షంలో కురవబోతు ఉంది మేషరాశి వాళ్ళు ఈ సమయంలో అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా మీకు మంచినే చూస్తారు దీనికి కారణంగా వాళ్ళైతే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది అయితే వాళ్ళు మిమ్మల్ని మోసగించే ప్రమాదం కనబడుతూ ఉంది మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మీరు వాళ్ళ గురించి అయితే వినరు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే కనుక ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రతి అంశంలో కూడా ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ మాటలు మీరు అస్సలు వినకూడదు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో ఈ విషయంలో మీకు ఈ విషయాలైతే తెలవడం జరుగుతుంది కాబట్టి మీరు అందరినీ నమ్మకూడదనే విషయానికి మీరే వస్తారు మేషరాశి వాళ్లకు మరికొన్ని గంటలు అతి ముఖ్యమైనవి ఏంటంటే గనుక కొన్ని ఆకస్మిక ధనలాభ మార్గాలు అనేవి రాబోతు ఉన్నాయి వాటిని మీరు వినియోగించుకోబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక మీకు ఉండే అప్పులు సమస్యలు అనేవి తీరేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపార విషయంలో కూడా మీ వ్యాపారం అనేది బాగా అభివృద్ధిగా చెంది ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది పది సంవత్సరాలు పట్టి పీడిస్తున్నా దరిద్రమంతా కూడా ఇప్పుడు తొలగిపోబోతుంది చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం కూడా కనబడుతోంది తద్వారా మీ యొక్క తలపు అనేది ఈ సమయంలో లక్ష్మీదేవి తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని భరించబోతోంది దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని కూడా ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనాన్ని పొందుతారు ఇక మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పుడు నుంచో పట్టి పీడుస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది ఇక వివాహానికి సంబంధించిన శుభవార్తలు వింటారు అలాగే సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు మేషరాశి వాళ్లకు చదువుల విషయంలో విద్యార్థులకు ఒక మంచి అవకాశం కూడా లభించబోతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగం భరించబోతూ ఉంది విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు ఇక మేషరాశి వాళ్ళకు ఈ సమయంలో పది సంవత్సరాల పాటు కూడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఎటువంటి వ్యాపారంలో ఉన్నా కానీ ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ వీళ్లకు ఆర్థికంగా పురోగతి అనేది ఉంటుంది మీరు ఉన్న ప్రతి రంగంలో కూడా మీరు చేస్తున్నటువంటి పనుల కారణంగా మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల పాటు కూడా దిగ్విజయంగా రాణిస్తారు ఇక వ్యవసాయ రైతులకు పూలు పళ్ళు వ్యాపారం చేసే వాళ్లకు రొయ్యల చెరువులు చేపల చెరువులు నిర్వహిస్తున్న వాళ్లకు అదేవిధంగా పౌల్ట్రీ వ్యాపారం ఇలాంటి వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు బాగా కలిసి వస్తుంది ఈ సమయం అనేది బాగా అనుకూలంగా మారబోతుంది ఇక మేషరాశి వాళ్ళు మీకు మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన చూసినట్లయితే కనుక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రతి మంగళవారం రోజున దర్శించుకోవాలి ఇలా ఇరవై ఒక్క మంగళవారాలు చేసినట్లయితే కనుక వీరికి ఉండేటటువంటి ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది కూడా తొలగిపోతుంది అలాగే జీవితం అనుకూలంగా మారుతుంది ప్రతి ఆదివారం రోజున కాలభైరవ స్వామిని దర్శించుకోండి అదేవిధంగా శుక్రవారం రోజున దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోండి ఉగ్రదేవతలను కనుక పూజించే మీకు ఇంకా అద్భుత ప్రయోజనాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్